శ్రీగురుభ్యో నమః. గత సెప్టెంబర్ 22వ తేదీన ఆదివారం రోజు కృత్తికా నక్షత్రం వచ్చినటువంటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చక్కగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉండేలా ఒక చిన్నపాటి చిట్కా లాంటిది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరికొంత వివరంగా చెప్పబోతున్నాను. రాబోయే మాసాలలో, అంటే ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ప్రతి వ్యక్తికి డబ్బు అవసరము. అసలు డబ్బు సహజంగా అందరికీ అవసరమే, కానీ ఎంత అవసరము? ఇంకా ఇంత డబ్బు కావాలి. ఏదో మీరు ఇంత సంపాదిస్తుంటారు, అంత సంపాదించే డబ్బు చాలదు. అంత కావాలి, అంత కావాలంటే యోగం అనేది పొందాలి, ధనయోగం. అందుకే రెండు గ్రహణాల మధ్య వస్తున్నటువంటి ఆదివారం కృత్తికా నక్షత్రంలో, ఆ రోజు మహాసౌర్య రాత్రి సమయంలో ఉంటే కృత్తికా నక్షత్రం ఉంది కనుక దానికి ప్రత్యేకమైన పరిహారం చెప్పాను. చాలామంది సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం భోజనానికి ముందు కొద్దిగా తీపి తిని, భోజనం తర్వాత భోజనంలో పెరుగు తిని, ఆ తర్వాత పాద ప్రక్షాళన చేసుకుని 11 రూపాయల డబ్బుని మూట కట్టి పెట్టారు, ఒక నిధి, గుప్త నిధి. కొంతమంది చేసి ఉండొచ్చు, కొంతమంది చేయకపోయి ఉండొచ్చు. సరే, అవకాశం జార విడుచుకున్న వారే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు వివరాతివరంగా చెప్తున్నాను, వినండి. ఈ మహాసౌరయోగం అనేటువంటిది సూర్య సంబంధమైనటువంటి ఒక యోగం. పంచాంగాలలో ఈ యోగాలు ఇవ్వరు, కానీ నా కాలయోగం పంచాంగాల్లో ప్రత్యేకంగా యోగాల గురించి శ్రీ క్రోధిలో విశేష శుభయోగాలు ఒక పేజీ, 2వ పేజీ, ఆ తర్వాత 3వ పేజీ, 4వ పేజీ, 5వ పేజీ, 5 పేజీలు ఇచ్చారు యోగాలు. ఏమి యోగాలు? మహాసౌర యోగం, త్రిపుష్కర యోగం, త్రిపుష్కర యోగం, రవిపుష్య యోగం, గురుపుష్య యోగం, ఇలాంటి యోగాలు, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం. యోగ సమయాలు ఏమిటి, ఎప్పుడెప్పుడు వస్తాయని, మిగతా పంచాంగం ఉండనే ఉండవు. అయితే ఇప్పుడు ఈ పంచాంగం కోసం మీరు మార్కెట్కి వెళ్తారేమో, ఆల్రెడీ కాపీస్ ఎగ్జాస్టెడ్. రాబోయేటువంటి విశ్వావసరామ సంవత్సర పంచాంగం ఈ అక్టోబర్ నెలాఖరి రిలీజ్ అవుతుంది కనుక నెక్స్ట్ నవంబర్లో మీరు వెళ్ళొచ్చు. దాంట్లో కూడా ఇలాంటి యోగాలు అంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే విశేషం ఏంటంటే, మహాసౌర యోగము అనేది చాలా గొప్ప విశేషమైన యోగము. ఎలాంటి ముఖ్య కార్యక్రమాలైనా చేయవచ్చు. సూర్యుడికి సంపూర్ణ సూర్యగ్రహణం పడుతున్న సందర్భంగా, భాద్రపద మాసంలో పూర్ణిమకి అమావాస్యకి గ్రహణం వస్తున్న సందర్భంగా, ఆదివారం కృత్తికా నక్షత్రం వచ్చింది, అందులో మహాలయ పక్షాలు వచ్చినటువంటి సందర్భంగా మనం ప్రారంభం చేశాం. ఎప్పుడైనా మహాసౌర యోగంలో డబ్బులు దాచిపెట్టుకోవాలి అని కనుక మీరు కనుక అనుకుండేటైతే, మొట్టమొదటిసారి ఆ డబ్బు దాచిపెట్టుకోవటానికి ఏ రోజైతే అనుకుంటారో ఆ రోజు రూల్ వేరు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ 22వ తేదీన డబ్బు దాచిపెట్టుకుందామనే ఆలోచనతో మధ్యాహ్నం భోజనానికి ముందు స్వీట్ తిన్నారు, ఆ తర్వాత భోజనం చేశారు, పాద ప్రక్షాళన చేసుకున్నారు, ఆ తర్వాత డబ్బు దాచిపెట్టుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ప్రతిసారి సౌరయోగాలు వచ్చినకో, ప్రతిసారి స్వీట్ తినక్కర్లేదు, ప్రతిసారి భోజనంలో పెరుగక్కర్లేదు, ప్రతిసారి పాద ప్రశాక్కర్లా, మిగతా సమయాల్లో నేరుగా డబ్బులు దాంట్లో వేసుకోవటమే, డబ్బులు మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవటమే. మొదటిసారి 11 రూపాయలు వేయండి అని చెప్పారు, 2వసారి 2 రూపాయలు వేయండి, 1 రూపాయి వేయండి, ఫస్ట్ టైం 11 రూపాయలు వేయండి. కనుక ఏకాదశ రుద్రుల యొక్క అనుగ్రహం ఉండాలి. రుద్రుడు శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు. కనుక ఆ ఏకాదశ 11 రూపాయలు వేయటానికి ప్రతి 11 పైన కూడా వేయచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు అక్టోబర్ 12వ తేదీ, ఆ రోజు శ్రవణ నక్షత్రం, విజయదశమి, మహాసౌరయోగం ఆ రోజు ఉంది. ఆ రోజు మహాసౌరయోగం ఎన్ని గంటల నుంచి ప్రారంభమవుతుందంటే 12వ తేదీ ఉదయం 6:03 ప్రారంభమై 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత
3:51 అంటే తెల్లవారితే 11 అంత ఉంది. కానీ మనకి రెండు గ్రహణాల మధ్య వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృత్తికా నక్షత్రంలో కూడిన ఆదివారం కనుక ఆ రోజు మధ్యాహ్నం పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండవ మహాసౌరయోగం ఎప్పుడు వచ్చింది? 12 దసరా రోజు వచ్చింది. అది కూడా మధ్యాహ్నం మనకు అద్భుతమైనటువంటి విజయ ముహూర్తం ఉంది. మీరు కనుక ఈ 22 డబ్బులు దాచిపెట్టి ఉంటే ఈ విజయ ముహూర్తంలో ఎలాంటి నియమాలు ఏమీ లేకుండా నేరుగా డైరెక్ట్గా డబ్బుల్లో కొంచెం యాడ్ చేయండి. రూపాయో అర్ధ రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు మీ ఇష్టం. లేదండి, మేము 22 మర్చిపోయినామంటే ఇప్పుడు మాత్రం నేను చెప్పే రూల్స్ వినండి. అది ఏమిటంటే 12 దసరా రోజున మధ్యాహ్నం భోజనానికి ముందు కొద్దిగా స్వీట్ తినండి. షుగర్ పేషెంట్స్ అయితే ఎక్కువ తినలేరు, కనీసం కొద్ది టేస్ట్ చేయండి ఎనీ స్వీట్ యాజ్ విష్. తర్వాత చక్కగా భోజనం చేయండి, సెల్ ఫోన్ ఆఫ్ పెట్టుకోండి, అది మోగేటప్పుడు భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత పాద ప్రక్షాళన చేసుకోండి. ఇవంతా మధ్యాహ్నం 2 అయిపోవాలండి. ఎందుచేతంటే విజయముహూర్తం మన కోసం కూర్చోదు, విజయముహూర్తం సమయం కూడా చెప్తా. ఈ విజయముహూర్తంలో విజయముహూర్తం ముందు పాద ప్రక్షాళన చేసుకుంటారు. ఆ తర్వాత అంతకుముందు చేసిన వారు కనుక ఉంటే, హుండీ కట్టిన వారు కనుక ఉంటే నేరుగా డబ్బులు ఆ విజయముహూర్త సమయంలో వేసుకోండి. లేదండి అని అనుకో, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పిన ప్రకారంగా నేరుగా స్వీట్ తినండి, భోజనం చేయండి, పాద ప్రక్షాళన చేసుకోండి. అప్పుడు ఒక పేపర్లో లేకపోతే ఒక రుమాల్లోనో లేక డబ్బాలోనో పాలిథిన్ బ్యాగ్లోనో ఏదో ఒక చిన్న ఒక ఖాళీ దాంట్లోనో ఏదో గ్లాసులోనూ టంబ్లర్లోనూ కప్పులోనూ విజయముహూర్త సమయంలో వేయండి. మొట్టమొదటిసారి వేసేవారైతే కంపల్సరిగా స్వీట్ తినండి. భోజనంలో పెరుగు వేసుకొని తినాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్వీట్ తినాలి, చివరిలో పెరుగు తినాలి. మేము తినలేదంటే కష్టం. ప్రతి వాళ్ళకి డబ్బు అవసరం రాబోయే రోజుల్లో. మాకు ఉన్నదండి 10 ఉంది. 10 ఉంటే చాలు మీకు, ఇంకో 10 కావాలి. 10 ఇంకో 10 కావాలి. తర్వాత విజయముహూర్త సమయంలో ఆ డబ్బుని 11 వేయండి మొదటిసారి వేసేవారైతే. ఆల్రెడీ వేసుంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమక్కర్లే, స్వీట్ అక్కర్లేదు, భోజనము పెరుగు పాత ప్రశ్నలు అంతకుముందు వేసుకుంటుంది కనుక ఆ వేసుకున్నటువంటి సంచిలోనే ఈ విజయముహూర్త సమయంలో వేసుకోండి. ఇంతకీ విజయముహూర్తాలు కూడా నా పంచాంగంలో ఇవ్వటం జరిగింది. చాలా డీటెయిల్డ్గా విజయముహూర్త సమయాలు కూడా ఇచ్చాను కనుక ఈ విజయముహూర్తాలు కొన్ని నగరాలకి చెప్తున్నాను కనుక ఆయా నగరాలకి దగ్గరలో ఉండే సమయాలని బట్టి 2-3 మారుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విజయముహూర్తం అనేది ఏ నగరం మధ్యాహ్నం 2:00 నుంచి 2:30 మాత్రం కంపల్సరిగా ఉంటుంది. 2:00 నుంచి 2:30 ఇది ఎంతసేపు పెడతారు డబ్బులు? చిన్న పాత్రిన కవర్ తీసుకుంటారు, అంతకుముందుగానే రెడీగా వేసుకున్న వాళ్ళు అదే కవర్లో మళ్ళీ వేస్తారు. కొత్తగా ఇదే 12 చేసేవారైతే ఈ చెప్పినట్టు స్వీట్ తింటారు, భోజనం చేస్తారు, చివరిలో పెరుగు తింటారు, ఆ తర్వాత పాదప్రసాదం చేసుకుంటారు, డబ్బులు మూట కడతారు, బీర వాళ్ళు పెట్టేస్తారు. ఇంకెందుకు చక్క ఇంకా పెరిగిపోతుంటుంది. ఇంతకు సమయాలు చెప్తాను. విజయవాడకు అది సమయం ఎప్పుడంటే 1:52 నుంచి 2:39 వరకు విజయముహూర్తం. దసరా విజయముహూర్తం ఉండవు, మామూలు విజయముహూర్తం కాదు, మహాసౌరయోగంతో కూడినటువంటి విజయముహూర్తం శ్రవణ నక్షత్రంలో. 2 మధ్యాహ్నం 1:41 నుంచి 2:28 వరకు వైజాగ్ ఆ చుట్టుపక్క ప్రాంతీయులకి. నెక్స్ట్ రాజమండ్రి దసరా రోజున మధ్యాహ్నం 1:47 నుంచి 2:34 వరకు రాజమండ్రి. నెక్స్ట్ తిరుపతి 7 వారి వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో ఉన్నారు, వారి యొక్క జన్మ నక్షత్రం ఆ రోజు. ఆ రోజు మధ్యాహ్నం 1:57 నుంచి 2:25 వరకు. నెక్స్ట్ హైదరాబాద్ ఇక్కడ 12 దసరా రోజున విజయముహూర్తం మధ్యాహ్నం 2:48 నుంచి 3 అనంతపూర్ మధ్యాహ్నం 2:04 నుంచి
మధ్యాహ్నం 2:52. వరంగల్ మధ్యాహ్నం 1:56 నుంచి 2:43 వరకు. కర్నూలు మధ్యాహ్నం 2:02 నుంచి 2:50 వరకు. బెంగళూరు మధ్యాహ్నం 2:05 నుంచి 2:52. ఇక మద్రాస్ చెన్నై మధ్యాహ్నం 1:54 నుంచి 2:41. అయితే సహజంగా విజయ ముహూర్తం అనేటువంటిది మధ్యాహ్న సమయంలో వస్తుంది, 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంటుంది. ఏదైనా 2 గంటల నుంచి 2:30 వరకు ఉంటుంది, కానీ అంతసేపు పడుతుంది. 2 గంటలకు మొదలు పెడితే మీరు హడావుడిగా మూట గీట కట్టేస్తే ఒక 2-3 నిమిషాలు అయిపోతుంది. చక్కగా అది మూట కట్టేసేయండి, నిధి తయారు చేయండి. రాబోయే రోజుల్లో మీకు డబ్బు అవసరము. డబ్బు దేనికండి అవసరం? మీ అవసరాలు కూడా అలా ఉంటాయి, వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, కుటుంబ అవసరాలు ఉంటాయి. అమ్మాయి పెళ్లి చేయాలన్నా, అబ్బాయికి ఉద్యోగం కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, దేనికైనా డబ్బు అవసరం. మరి రాబోయే రోజుల్లో ఎట్లా డబ్బు సంపాదిస్తాం కదా? నిజమే సంపాదిస్తారు నేను కాదంటలే, కానీ ఇంకొంచెం అధికంగా సంపాదిస్తారు. కనుక విజయ ముహూర్తం అంటే ఏంటంటే గొప్ప ముహూర్తం, దానికంటే ముఖ్యంగా ముందు మహాసౌరయోగం. కనుక ఇలాంటి మహాసౌరయోగంతో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకంగా కొన్ని తాంత్రిక గ్రంథాల నుంచి నేను చెప్పినటువంటి మాట ఇది. ఎక్కడ ఉంది అని ఆలోచనలుంటాయి తాంత్రిక గ్రంథాలలో. కొంతవరకు ఇలా చిన్నపాటి చిట్కాలు ఉంటాయి, ఇలాంటి చిన్నపాటి చిట్కాలు ఉండేటువంటి సందర్భాల్లో ఉంది. సో ఫైనల్గా ఒక మాట చెప్తాను, ఆల్రెడీ 22వ తేదీ చేసిన వారైతే ఇప్పుడు భోజనము పాద ప్రక్షాళన అక్కడ నేరుగా డబ్బు ఆ సమయం దాచిపెట్టుకోండి. ఇదే మొదటిసారి చేసేవారైతే భోజనానికి ముందు తీపి తినండి, ఆ తర్వాత భోజనం ప్రశాంతంగా తినండి, పాద చివరిలో భోజనంలో పెరుగు తినండి, ఆ తర్వాత పాద ప్రక్షాళన చేసుకుని ఆ తర్వాత మూట కట్టడానికి. ఈ మూట ఎక్కడ పెట్టాలా చెప్పాము, బీరువాలోనో ఎక్కడో మీకు అందుబాటులో ఉంచుకోండి. ఆ తర్వాత దాంట్లో డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తుండే ఒక సేవింగ్స్ అకౌంట్ లాగా అలా 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 పెరిగిపోతుంది. కనుక అర్థమైంది కదా. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. 12 విజయ ముహూర్తం, క్రోధినామ సంవత్సరం, ఆశ్వయుజ మాసంలో శుక్ల దశమి, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి మహాసౌరయోగము, అది పాయింట్. సో లేటు మీదే. మరి నేను మనం చేసేసాను 22వ తారీఖు, తిరిగి ఆ రోజు ఆ విజయ ముహూర్తంలో మళ్ళీ కొద్దిగా వస్తాను, నాకు డబ్బు అవసరం కదా. రైట్, తప్పకుండా చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీ శ్రీనివాస గారికి శుభం.